अवसर लगती है दिमाग में। హలో ఫ్రెండ్స్, మా అమ్మమ్మ చనిపోయింది ఈరోజు ఉదయము. అయితే ఆమెని ఈవినింగ్ కల్లా ఖననం చేయాల్సిన ఆమెని. కేవలం ఆస్తుల గురించి ఆమె పుట్టిన పిల్లలే గొడవ పడుకుంటూ ఆమె శవాన్ని ఎత్తడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం. ఈ పరిస్థితి ఏ తల్లికి రాకూడదని చెప్పి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఎవరైనా ఇటువంటి పరిస్థితిలో ఉండి మీ పిల్లల గురించి ఆలోచించాలనుకుంటే దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి. ఆమె చనిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఆస్తుల గురించి కొట్లాడుకుంటారు, కానీ ఆమె గురించి ఎవరు ఆలోచించడంగా. మేము అప్పటికీ కొన్ని సంవత్సరాలుగా మా దగ్గర ఆమెను పెట్టి పోషించి చూసుకున్నప్పటికీ ఇప్పుడు వాళ్ళు మా మీద వేస్తున్న నిందేంటంటే మేమే చంపినా మేము అని. ఆమె నుంచి మేము పొందింది ఏమాత్రము ఎటువంటి లాభము లేదు, ఎటువంటి స్వార్థము లేదు. మేము నిస్వార్థంగా మేము అంటే ఆమె పుట్టిన కూతుర్లు వాళ్ళ బాధ్యతగా ఆమెను పోషించినందుకు ఇన్ని సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు గుర్తులేని అమ్మ ఈరోజు కొడుకులకి ఆస్తి విషయంలో గుర్తొస్తుంది. ఈ విషయంని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి దుస్థితి ఏ తల్లికి రాకూడదని నేను ప్రతి ఒక్కరిని చేతులు ఇచ్చి జోడించి వేడుకుంటున్నాను.